السلام علیکم، آپ دیکھ رہے ہیں اے این اے نیوز۔ آپ کے ساتھ میں عبداللہ صدیقی۔ سب سے پہلے دیکھتے ہیں آج کی ہیڈ لائنز۔ ریاست تلنگانہ میں گرام پنچایت انتخابات کا اعلامیہ کل ہوگا جاری، 21 جنوری کو رائے دہی۔ جورالا پروجیکٹ کے لیفٹ کنال سے ون پٹی کو اور کولہاپور کابی سربراہی پر کسانوں کا احتجاج، آر ڈی او کی یقین دہانی پر احتجاج ختم۔ ریاستی سطح کے کھیل مقابلوں کے لیے 31 طلبہ منتخب، گریجن ویلفیئر آفیسر کرشنا نائک کی وضاحت۔ اور 8 جنوری کو آٹو بند کا اعلان، مسائل کی یکسوئی کے لیے 9 جنوری کو ریاست گیر احتجاج۔ اب آئیے دیکھتے ہیں ان خبروں کی تفصیلات۔ ریاستی حکومت نے سرکاری اسکول کو فنڈز منظور نہ کر کے طلباء اور اساتذہ کو گھر گھر جا کر بنیادی ضروریات کے لیے چندہ اکٹھا کرنے کی درگت بنانے کی وضاحت تلنگانہ مالا مہاناڈو ضلع صدر بیگری وینکٹ سوامی نے کی ہے۔ آج محبوب نگر مستقر کے مالا مہاناڈو کے آفس میں منعقدہ صحافت اجلاس سے خطاب کرتے ہوئے کہا کہ ریاستی حکومت کارپوریٹ اسکولس کے لیے فراق دل اور گورنمنٹ اسکولس کے ساتھ سوتیلا سلوک کر رہی ہے۔ گورنمنٹ اسکولز طلباء کے ساتھ انصاف کرنے، معیاری تعلیم اور بنیادی ضروریات فراہم کرنے کا مطالبہ کرتے ہوئے بصورت دیگر احتجاج کا انتباہ بھی دیا ہے۔ کئی افراد کی جانی قربانی کے عوض حاصل ہونے والی ریاست تلنگانہ میں بجٹ قرض کا شکار ہو گیا ہے۔ گورنمنٹ اسکول میں بنیادی سہولیات و ضروریات میسر نہیں ہیں۔ انہوں نے کہا کہ اسکولز تمام تر سہولیات فوری طور پر مہیا کیے جائیں۔ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు నిధులు మంజూరు చేయలేక విద్యార్థులను టీచర్లను జోలే పట్టుకొని ఇంటింటికి తిరిగి పాఠశాలల అభివృద్ధి కోసం విరాళాల సేకరణ పేరుతో పూర్తిగా భిక్షగాళ్ళుగా మార్చడం దురదృష్టకరం। రాష్ట్ర ప్రభుత్వానికి మేమొకటే హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం, మీరు కార్పొరేట్ శక్తులకు కొమ్ముగాస్తూ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులను చిన్నచూపు చూడడం తగదని మేము తెలియజేస్తూ ఉన్నాం। మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం, ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు వెంటనే నిధులు మంజూరు చేసి వారికి నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాలని, లేని పక్షంలో తెలంగాణ మాలమానాడు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం। అలాగే మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్న తర్వాత సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మిగులు బడ్జెట్ ఉండగా ఈరోజు వారి రాజభోగాల కోసం అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బడుగు బలహీన వర్గాల పిల్లలకు కనీసం నాణ్యమైన విద్యను అందించేందుకు చిన్న చిన్న అవసరాలకు అంటే చాక్ పీసులు డస్టర్లు కూడా కొనుక్కోలేని దీన అవస్థకు ప్రభుత్వ పాఠశాలల్ని గురి చేయడం ఎంతవరకు సమంజసమని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం। ఇలా రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంతో నమ్మకం ఉండి దళిత మైనారిటీ బీద బిక్కి జనం పిల్లల్ని స్కూల్కు బడికి పోయి ప్రాథమిక పాఠశాలకు పంపిస్తే ఈ గవర్నమెంటు నిధుల లేమి పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుత వసతులు కల్పించలేక కాన్వెంట్ స్కూళ్ళకే దారి మళ్లించేలా వాళ్ళు ప్రయత్నం చేయడం చాలా అసాంఘిక చర్య ఇది। రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణ అంటుంది, వాళ్ళ ఎమ్మెల్యేలకే బంగారు తెలంగాణ, వాళ్ళ కుటుంబ సభ్యులకే బంగారు తెలంగాణ, దళితులకు బంగారు తెలంగాణ వరించదా? కేజీ నుంచి పీజీ వరకు అని గత 5 సంవత్సరాల క్రితం డబ్బా కట్టుకుని చెప్పడం జరుగుతుంది। ఆ కేజీ నుంచి పీజీ ఆ దేవుడెరుగు కనీస విద్యబుద్ధి నేర్చుకుందామని బీద ప్రజలు తమ పిల్లల్ని స్కూల్కి పంపిస్తే జోలె బట్టి మీరు జోలే అడుక్కోండి, ఆ అడుక్కున్న దాని పీజీ నేర్చుకోండి అని చెప్పి ప్రభుత్వం పిల్లలకు ఒక పీజీ
ఓ విద్యా ప్రవేశపెట్టినట్లా ప్రవర్తిస్తుంది. తెలంగాణ ఆటో డ్రైవర్స్ అప్నే మసాయలకు సూకిలి ఎహతజాజ్ పర్ ఉతర్ ఆయే హై. 8 और 9 जनवरी 2018 को ऑटो ड्राइवर्स ने अपने मसाइल की इक्सवी के लिए रियासतगीर ऑटो बंद का ऐलान किया है. हिमायत नगर हैदराबाद में वाक़े AITUC ऑफिस में वाल पोस्टर भी जारी किया गया. 8 जनवरी को ऑटो बंद के अलावा 9 जनवरी को रियासती सतह पर एहतजाजी प्रोग्राम मुनक़द किए जाएंगे. वनपर्ति जिले के जोराला प्रोजेक्ट के लेफ्ट किनाल के जरिए आबी सरबराही की मुखालिफत करते हुए किसानों ने एहतजाज किया. रबी की फसल के लिए मुकामी जरिया राजियात के पानी को कोहलापुर और वनपर्ति हल्कजात को आबी सरबराही करने पर किसानों ने अहदेदारों का घेराव किया. कुछ देर के लिए हालात कशीदा हो गए हैं. किसानों ने हेड रेगुलेटर के करीब बैठकर देर तक एहतजाज भी किया. बदजा रास्ता रोको एहतजाज भी किया. ज़राअत के लिए और पीने के पानी के लिए पानी की किल्लत होने की वजाहत भी की गई. बदजा RDO ने ज़राअत और पीने के पानी की बाकायदा सरबराही और इन मसाइल को हल करने के तयक्कुन पर किसानों ने एहतजाज खत्म कर दिया. पुलिस ने हालात को आखिर तक काबू में रखा. ఇక్కడ ఉన్న ప్రాక్టికల్ దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. డ్రింకింగ్ వాటర్ అంటే తాగునీరుకు తర్వాత పశువులకు ఇప్పుడు డిస్కస్ చేసుకుంది. దాని ప్రకారం కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఖబరోకి దర్మియాన్ లేతే హై అబ్ ఎక్ ముఖ్తసర్ సా వక్ఫా. ఆధునిక వైద్యంతో అద్భుతమైన పంటి వైద్యాన్ని అందించే స్పెషాలిటీ క్లినిక్ కళ్యాణి దంత వైద్యశాల. పళ్ళు పూర్తిగా పుచ్చుపోయిన వారికి పళ్ళు తీసేయకుండా రూట్ కెనాల్ ద్వారా చికిత్స చేయబడును. పళ్ళు ఎత్తులు సందులు ఉన్న వారికి క్యాడ్క్యామ్ పద్ధతిలో స్మైల్ డిజైనింగ్ చేయబడును. క్లిప్ల ద్వారా ఎత్తు మరియు వంకర పళ్ళు సరి చేయబడును. పళ్ళు లేని వారికి సిరామిక్, DMLS, జికోనియా, క్రౌన్ మరియు బ్రిడ్జ్ వర్క్ ద్వారా ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. అందుబాటు ధరల్లో ఆధునిక వైద్యం మీ సొంతం. రండి కళ్యాణి దంత వైద్యశాల. కళ్యాణి డెంటల్ హాస్పిటల్ బిసైడ్స్ మల్లికార్జున ఎంటర్ప్రైజెస్, న్యూటౌన్, మహబూబ్ నగర్. Mahindra First Choice, a multi-brand car service center. మా వద్ద అన్ని రకముల బ్రాండ్ కార్లు అధునాతనమైన ఎక్విప్మెంట్స్ తో అనుభవజ్ఞులైన కంపెనీ ట్రైన్ టెక్నీషియన్స్ తో రిపేర్ చేయబడును. ఇంకా మా వద్ద వీల్ అలైన్మెంట్, వీల్ బ్యాలెన్సింగ్, హోమ్ వాష్, ఏసీ రీఫిల్లింగ్, పెయింట్ బూత్, కార్ స్కానర్, క్యాష్లెస్ ఇన్సూరెన్స్ మరియు ఏసీ కస్టమర్ లాంచ్ తో అన్ని రకముల జెన్యున్ స్పేర్ పార్ట్స్ తో 24/7 ఎమర్జెన్సీ పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీతో అతి తక్కువ ధరలకే మా సర్వీసెస్ లభించును. మా అడ్రస్ ఆపోజిట్ టు SVS మెడికల్ కాలేజ్, హైదరాబాద్ రోడ్, ఎనుగొండ, మహబూబ్ నగర్.
रियासत में ग्राम पंचायत इंतखाबात का मरहला बस शुरू होने वाला ही है। पहले मरहले में 4,480 मवाजियात में इंतखाब होंगे। 39,832 वार्ड मेंबर्स भी नए चुन लिए जाएंगे। कल पीर के रोज इसका बाजाबता एलामिया जारी होगा और फिर पहले मरहले की रायदही के लिए नामजदगियों की इंतकाल का आगाज होगा। रिटर्निंग ऑफिसर में 9 जनवरी की शाम 5 बजे तक नामजदगी दाखिल की जा सकेगी। 10 जनवरी को नामजदगियों की जांच, 11 जनवरी को शाम तक नामिनेशन पर अपील, 12 जनवरी को नामजदगियों की मुकम्मल जांच की जाएगी और 13 जनवरी की दोपहर तक 3 बजे तक नामजदगी वापस लेने की तारीख मुकर्रर की गई हैं। 21 जनवरी को सुबह 7 बजे से दोपहर 1 बजे तक रायदही होगी और इसी दिन 2 बजे से रायशुमारी करके नतीजा वाजह कर दिया जाएगा। नायब सरपंच का इंतखाब भी किया जाएगा। पहले मरहले की रायदही 39 रिवेन्यू डिवीज़न 197 मंडल हदूद में ग्राम पंचायत इंतखाबात होंगे। 1 जनवरी 2019 तक नामों का ऐलान कर दिया जाएगा और रायदहिंदे हक रायदही का इस्तेमाल भी कर सकेंगे। पंचायत राज महकमे के अहदेदारों पहले मरहले में इंतखाबात होने वाले मवाजियात को इलेक्शन का साजो सामान भेज दिया गया है। दूसरे मरहले के इंतखाबात के लिए भी बहुत जल्द इंतखाबी साजो सामान भेजने की इतला DPO वेंकटेश्वर लू ने दी है। पंचायत इंतखाबात में PO APO को तरबियत देने की वजाहत भी उन्होंने की है। तालीम में बेहतर मुजाहरे के साथ साथ खेल कूद में अच्छा मुजाहरा करके रियासती सतह के खेल मुकाबलों में हिस्सा लेने पर खुशी करने की वजाहत कृष्णा नायक गिरिजन वेलफेयर ऑफिसर ने की है। नलगुंडा में मुनक़दा Under-14 मुकाबलों में बेहतर मुजाहरा करके स्टेट लेवल स्पोर्ट्स के लिए अहल गिरिजन तलबा आज महबूबनगर से भद्रचलम के लिए रवाना हो गए हैं, जहां 8, 9 और 10 जनवरी को मुनक़दशुदनी रियासती मुकाबलों में हिस्सा लेंगे। गिरिजन वेलफेयर ऑफिसर कृष्णा नायक और HWO के बालास्वामी ने कहा कि तलबा का हौसला बुलंद है और मुकम्मल तैयारी भी है। तलबा के खेल कूद में कामयाबी के लिए वो नेक तमन्नाओं का इजहार भी किया। గత వారం జరిగినటువంటి జోనల్ క్రీడల పోటీల్లో మన జిల్లా నుంచి 6 ఇన్స్టిట్యూషన్ నుంచి మా చిన్న పిల్లలు అంటే Under-14 లెవెల్ ఉన్నటువంటి 8th 9th 10th క్లాస్ పిల్లలకి జోనల్ లెవెల్లో నల్గొండ జిల్లాలో జరిగినటువంటి క్రీడల్లో మా పిల్లలు ఒక టీం తరఫున బాగా ఆడి మంచి రాష్ట్ర స్థాయికి వెళ్ళడానికి వచ్చినటువంటి పిల్లలకి ఈరోజు మళ్ళీ 8, 9, 10 రోజుల్లో భద్రాచలంలో జరిగినటువంటి రాష్ట్ర క్రీడలకి పాల్గొనడానికి మా పిల్లలు చాలా సుముఖంగా పథకాలతో బయటికి వస్తామని చెప్పి బయలుదేరి వెళ్తున్నారు. వాళ్ళకు వీలు పలకడానికి మేము వచ్చాము. కాబట్టి తప్పకుండా మా జోనల్ లెవెల్ నుంచి వెళ్ళినటువంటి పిల్లలు రాష్ట్ర స్థాయిలో కూడా మంచి పథకాలతో గెలిచి వస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ వాళ్ళను సాగడానికి మేమంతా కులంకృష్ మా స్టాఫ్ మేమంతా కలిసి వచ్చాము. దీనికంతా టీం లీడర్లు వహిస్తున్నటువంటి మా బాలస్వామి మరియు యొక్క PTలు HMలు కూడా బయలుదేరి వెళ్తున్నారు. ఈరోజు భద్రాచలం అనేటటువంటిది రాష్ట్ర స్థాయి గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ వారు నిర్వహించేటటువంటి రాష్ట్ర స్థాయి పోటీలకు మా విద్యార్థులు 31 మంది సెలెక్షన్ అయ్యారు. దీనికి మా యొక్క జిల్లా అధికారి అయినటువంటి కృష్ణానాయక్ సారు చాలా ఎంకరేజ్ చేయడంతో విద్యార్థులందరూ చక్కగా అంటే చదువుతో పాటు క్రీడలు కూడా మేము ఫలితాలు సాధించగలమైనటువంటి రేంజ్లో విద్యార్థులందరూ కూడా చక్కగా గెలిచి ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఉన్నారు. ఈ విద్యార్థుల యొక్క ఆట చూస్తుంటే త్వరలో అంతర్జాతీయ స్థాయి జాతీయ స్థాయిలో కూడా ఖచ్చితంగా ఆడతారనేటువంటి నమ్మకము మాకందరికి కలుగుతుంది. వీళ్ళు పిల్లల పిడుగులు అనేటటువంటి విధంగా రాష్ట్ర స్థాయి గేమ్లలో కూడా చాలా తమ చాకచక్యంతో ఖచ్చితంగా కప్పులను తీసుకొస్తారు. మన యొక్క జోను, మన యొక్క రాష్ట్రం, మన యొక్క జిల్లా పరువును కూడా నిలబెడతారు. వీళ్ళందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఎంతో శ్రద్ధతో ఐక్యమత్యంగా ఉన్నారు. ఇక్కడ ఆడ మగ అనే తేడా లేకుండా అందరం ఒక కుటుంబము, అన్నదమ్ములము, అక్క చెల్లెలము అనే మాదిరిగా అందరం కూడా కలిసి వస్తున్నాం. కాబట్టి వీళ్ళందరికీ కూడా కప్పులతో రావాలని అందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఆఖర్ మే చల్తే చల్తే ఏక్ నజర్ ఆజ్ కీ హెడ్లైన్స్ పర్. रियासत तेलंगाना में ग्राम पंचायत इंतखाबात का ऐलामिया कल होगा जारी। 21 जनवरी को रायदही। जोराला प्रोजेक्ट के लेफ्ट किनाल से वनपर्ती को और कोल्हापुर काबी सरबराही पर किसानों का एहतजाज, RDO की यकीन दिहानी पर एहतजाज खत्म। रियासती सतह के खेल मुकाबलों के लिए 31 तलबा मुंतखब, गिरिजन वेलफेयर ऑफिसर कृष्णा नायक की वजाहत।
और 8 जनवरी को ऑटो बंद का ऐलान। मसाइल की एक सुई के लिए 9 जनवरी को रियासत गिर एहतजाज। इसी के साथ ये खबरनामा यहीं पर खत्म को पहुंचता है। अब दीजिए अब्दुल हाद को इजाजत। मजीद खबरों के लिए देखते रहिए एनएन न्यूज़।